Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అనువైనటువంటి ప్రాంతాలుగా ఉండి ఫిషింగ్ జెట్టిని ఏర్పాటు చేయడానికి దాదాపు సైసైఫ్ వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చినటువంటి ప్రాంతాల్లో శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి బుడగట్ల పారిపాలెం, అలాగే శ్రీకాకుళం జిల్లాలోనే ఎద్దువానిపాలెం, అలాగే విశాఖపట్నం సంబంధించి పూడిమడక, అలాగే ప్రకాశం జిల్లాకు సంబంధించి కొత్తపట్నం, ఆ క్రమంలో భాగంగానే ఆల్రెడీ ఇప్పటికే ఎగ్జిస్టింగ్ ఫిషింగ్ హార్బర్ గా ఉన్నటువంటి అతి మన ఆంధ్ర రాష్ట్రంలోనే అతి ప్రధానమైనటువంటి ఫిషింగ్ హార్బర్ గా ఉన్నటువంటి విశాఖపట్నాన్ని 100 కోట్ల రూపాయలతోటి మోడర్నైజేషన్ ఫిషింగ్ హార్బర్ గా దాన్ని మోడర్నైజ్ చేయడానికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన పరిస్థితులున్నాయి. ఈ విధంగా అన్వయమైనటువంటి అన్ని ప్రాంతాల్లో కూడాను ఫిషింగ్ జెట్టీస్ ఏర్పాటు చేయాలి, ఫిషింగ్ రంగాన్ని ఇంకా ప్రోత్సహించి ఆ దిగుగానే దిగుమతులు ఎక్స్పోర్ట్స్ పెంచేదానికి కూడా ప్రయత్నం చేయటమే కాకుండా మొన్నటి రోజు చిన్న ఉదాహరణ, ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకించి శ్రీకాకుళం జిల్లా నుంచి గుజరాత్ తీర ప్రాంతానికి బ్రతుకు తెరువు కొరకు వేటకు వెళ్లినప్పుడు వాళ్ళు ఈ బోర్డర్ లైన్ దాటి పాకిస్తాన్ లోకి వెళ్లటం, వారందరినీ కూడా ముఖ్యమంత్రి గారి యొక్క చొరవతోటి వారందరూ ఇడిపించిన పరిస్థితులున్నాయి. ఆ క్రమంలో ముఖ్యమంత్రి గారి దగ్గరికి వారిని తీసుకొచ్చినప్పుడు మీరు ఏ కారణాల చేత అంతంత దూరం వెళ్లి వేటాడుకోవాల్సి వస్తుందని చెప్పేసి అని ముఖ్యమంత్రి గారు ఒక ప్రశ్న అడిగితే అందులో ఉన్న కురాడు స్ట్రైట్ అవే చెప్పింది ఏంటంటే, మా జిల్లాలో అనువైనటువంటి మేజర్ ఫిషింగ్ జెట్టి ఏది కూడా లేకపోవడం వలన అక్కడ సహజ సిద్ధంగా వనరులు అందుబాటులో ఉన్నప్పటికి కూడాను ఈ జెట్టీల లోపం వలన మేము బ్రతుకు తెరువు కోసం అంత సుదూరమైనటువంటి ప్రాంతాలకు వెళ్లవలసి వస్తుందని చెప్పి స్పష్టంగా చెప్పే పరిస్థితులున్నాయి. అలాంటి స్థానికంగా ఉన్నటువంటి సమస్యను దృష్టిలో పెట్టుకుని అదేవిధంగా వెనుకబడినటువంటి శ్రీకాకుళం జిల్లాలో కూడాను ఈ రంగాన్ని అభివృద్ది చేయడానికి అవసరమైనటువంటి ప్రాంతాల్లో 2 ప్రాంతాలలో మేజర్ ఫిషింగ్ జెట్టీస్ని ఏర్పాటు చేయటం, అలాగే మంచినీళ్ళ రేవు దగ్గర ఒక మైనర్ ఫిషింగ్ జెట్టీని ఏర్పాటు చేయడానికి కూడా నిర్ణయాలు తీసుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ విధంగా ఓవరాల్ గా వ్యవసాయ రంగానికి ఎంత పెద్దపీట వేస్తున్నామో అదేవిధంగా ఎంతో సువిశాలమైన తీర ప్రాంతం ఉన్నటువంటి మన ఆంధ్ర రాష్ట్రంలో కూడాను ఈ ఫిషింగ్ యాక్టివిటీని పెంచాలి, ఆ రంగం మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి కుటుంబాలకి చేయూతను అందించాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయాలు తీసుకున్న పరిస్థితులున్నాయి. వీటితో పాటుగానే మనకి 100ల కొద్ది మన ఇన్లాండ్ ట్యాంక్స్, పెద్ద పెద్ద రిజర్వాయర్స్ ఉన్నాయి. ఈ రిజర్వాయర్స్ లో సహజంగానే రొటీన్ గా వచ్చేటటువంటి మత్స్య సంపదే కాకుండాను తిలాపి లాంటి లేటెస్ట్ వెరైటీస్ కూడాను కేజ్ కల్చర్ రొటీన్ గా మనకి ఉండేటటువంటి యాక్టివిటీటే కాకుండాను కేజ్ కల్చర్ ద్వారా ఈ ఫిషరీస్ సెక్టర్ ని యాక్టివేట్ చేయాలన్నటువంటిది, అదేవిధంగా కొత్త వంగడాలుగా వస్తున్నటువంటి ఈ కేజ్ కల్చర్ లోనే తిలాపి లాంటి వంగడాలు ఇవన్నీ కూడాను ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఎక్కువ గిరాకీ ఉన్నటువంటి వెరైటీస్ కాబట్టి కేజ్ కల్చర్ ద్వారా ఈ రంగాన్ని కూడా ప్రోత్సహించాలనే ఆలోచనతో దీనికి ఒక సపరేట్ యాక్ట్ ని కూడాను తయారు చేయడానికి కూడాను ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. కాబట్టి ఓవరాల్ గా రానున్న రోజుల్లో ఈ ఫిషరీస్ సెక్టార్ కి సంబంధించి ఆ రంగం మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి వర్గాల వారికి మంచి రోజులుంటాయి, బంగారు భవిష్యత్తు ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఈ పరిపాలన చెప్పేదానికి ఎలాంటి సందేహం లేదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఈ బ్రతుకు తెరువు కోసం ఈ పాకిస్తాన్ బోర్డర్ ప్రాంతాల్లోకి అరెస్ట్ కాబడినటువంటి వ్యక్తిని ఏ విధంగా అయితే మనం 22 మంది రిలీజ్ చేయించారో అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా నుంచి సంబంధించి 8 మంది గడిచిన 6 మాసాల క్రితం బంగ్లాదేశ్ బోర్డర్లోకి వెళ్లి అరెస్ట్ కాబట్టడం వలన వారందరినీ కూడా విడిపించడానికి ముఖ్యమంత్రి గారు ఒక ప్రత్యేకమైన చొరవ శ్రద్ధ చూపడం వలన 8 మంది ఈరోజు రిలీజ్ అవుతున్నారు బంగ్లాదేశ్ నుంచి. నిన్నటి రోజునే అక్కడ కోర్టు కొరకు సానుకూలంగా స్పందించడం,
జడ్జిమెంట్ ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి బహుశా ఒక 4-5 డేస్ లోనే వారందరూ కూడా స్వగ్రామాలకు చేరేదానికి ముఖ్యమంత్రి గారి యొక్క చొరవతోటి వారందరూ కూడా వస్తున్నారని చెప్పేదానికి కూడా సంతోషిస్తున్నాం. నెక్స్ట్ చెప్పండి మీరే. ప్రత్యేకించి ప్రొసీజర్ ఏ రకంగా ఉంటుంది, వాళ్ళ ఫార్మాలిటీ ప్రకారం వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళ ప్రొసీజర్ వాళ్ళకి వెళ్తారు, ఇంకా దాని గురించి ప్రత్యేకించి డిలే ప్రక్రియ ఉండదు. ముఖ్యమంత్రి గారు రాష్ట్ర అసెంబ్లీ తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు ప్రభుత్వం నుంచి కూడా త్వరలోనే క్లియరెన్స్ వస్తుందనేటువంటి ఆశాభావం అయితే మాకుంది. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే వారి యొక్క కౌన్సిల్ సభ్యుల్లో వాళ్ళ కేడర్లో కొంత ఆత్మవిశ్వాసాన్ని నింపుకోవడానికి ఆయన పడరాని పాటలు పడుతున్నాడు ఈ ఎపిసోడ్లో. అది ఇప్పట్లో కౌన్సిల్ తీర్మానం పంపించినప్పుడు అసెంబ్లీ తీర్మానం చేసి కౌన్సిల్ రద్దుకు సంబంధించి కేంద్రం నుంచి సానుకూలమైనటువంటి నిర్ణయం రాదనే లేదా ఇంకో రకరకాలైనటువంటి ప్రలోభాలతోటి ఆయన ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఏది ఉన్నప్పటికీ కూడాను రాష్ట్ర ప్రభుత్వం చట్టసభ ద్వారా రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా ఒక స్పష్టమైనటువంటి రిజల్యూషన్ చేసినప్పుడు తప్పనిసరిగా దాన్ని పరిగణలో తీసుకుని కేంద్ర ప్రభుత్వం స్పందించవలసిన అవసరం అయితే ఉంది. సానుకూలంగానే ఆ నిర్ణయం వస్తుందని ఆశాభావం అయితే మాకు కూడా ఉంది. ఇక్కడ ఫార్మల్ గా రిజల్యూషన్ చేశారు, అధికారికంగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో శాసన మండలిని రద్దు చేస్తూ రిజల్యూషన్ జీవో ఇష్యూ అయిన వెంటనే మేము ఏ రోజైనా రాజీనామా చేయడం మేము సిద్దంగా ఉన్నాం. అది రేపటి రోజు వస్తుందా ఆ క్లియరెన్స్ లేకపోతే 4 రోజుల తర్వాత వస్తుందా అనేది అప్రస్తుతం. ఎప్పుడొచ్చినప్పుడు కూడాను ఆ సందర్భంగానే వచ్చిన వెంటనే రాజీనామాలు చేయడానికి మేము సిద్దంగా ఉన్న దాంట్లో అసలు శాసనసభ సాక్షిగా చెప్పాం, మళ్ళా దాన్ని పునరుద్ధరిస్తున్నాం, దాంట్లో ఆలోచనే లేదు. ఉంటారు ప్రాబ్లం ఏమి దాంట్లో, అధికారికంగా క్లియర్ అయి రావాలి కదా. ఇప్పుడు వాళ్ళు రాజీనామాలు చేయాలంటే మేము చేసేంత పరిస్థితి కాదు. మాకు కొన్ని పద్ధతులు ఉండి, దానికి కొన్ని ప్రొసీజర్స్ ఉండి, ఆ పద్ధతి ప్రకారం ఏ టైంలో ఏ నిర్ణయం తీసుకోవాలో ఆ దిశగా నిర్ణయం తీసుకుని ప్రయాణం చేయడానికి మేము సిద్దంగా ఉన్నాం. దీంట్లో 2 ఆలోచన లేదు. కౌన్సిల్ రద్దు అయిన తీర్మానం చేసిన వెంటనే రాజీనామా చేయాలనేటువంటి నిర్ణయం ఏదైనా ఉంటే ఆ దిశగా నిర్ణయం అమలు జరపడానికి ఏమైనా అభ్యంతరం లేదు. కానీ అధికారికంగా కౌన్సిల్ రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి సమాచారం రావాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి వచ్చిన వెంటనే చేసేస్తాం. బిఫోర్ దట్ ఏదైనా ప్రత్యేక కారణాల వల్ల రాజీనామా చేయాల్సి వస్తుందనుకో వాళ్ళకలాగా పదవులను అంటూ పెట్టుకుని వెళ్లాడేటువంటి తత్వం కానే కాదు. మా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనను ఆశయాలకు అనుగుణంగా పనిచేయడానికి మంత్రులుగా మేము కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తులుగా, క్రమశిక్షణ కలిగినటువంటి జగనన్న సైన్యంగా మేము ఎప్పుడు సిద్దంగా ఉంటాం. మా అధిష్టానం యొక్క నిర్ణయాలను తూచా తప్పకుండా అమలు జరగడానికి ఎప్పుడూ సిద్దంగా ఉంటాం. దానిలో 2 ఆలోచన లేదు. అంటే ఇక్కడ ఎవరి ట్రాప్లో ఎవరు పడ్డారనేది కాదు, ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పరిపాలనా వికేంద్రీకరణ పేరుతోటి అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ది చెందాలి, ఒక ప్రాంతం ఎక్కువ అభివృద్ది చెందింది, ఒక ప్రాంతంలో అభివృద్ది సరిగా జరగలేదనేటువంటి ఆ వ్యత్యాసాలు గత అనుభవాల దృష్ట్యా మరలా పునరావృతం కాకూడదనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు 3 ప్రాంతాల్లో మరి 3 రాజధానుల పేరుతో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయానికి అనుగుణంగానే అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాత బిల్లు పంపించడం జరిగింది. దానికన్నా ముందు పేద పిల్లల యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఇంగ్లీష్ కంపల్సరీ చేయాలని దానికి సంబంధించిన బిల్లు వెళ్ళినప్పుడు కూడాను దాన్ని కూడా కౌన్సిల్ రద్దు చేసిన తీర్మానం రిజెక్ట్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఈ విధంగా శాసనసభ ఒక చట్టం చేసిన తర్వాత దాన్ని పరిగణలో తీసుకుంటూ ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే గనక ఆ మార్పులు చేర్పులు తగినటువంటి సలహాలు సూచనలు ఇస్తూ పెద్దల సభగా ఉన్నప్పుడు కౌన్సిల్ ప్రభుత్వానికి సహకరించాలి, రాష్ట్ర భవిష్యత్తులో వారు కూడా భాగస్వాములు కావాలి.
కానీ దాని భిన్నంగా అధికారంలో మేమున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క కన్సర్న్లో డైరెక్షన్లో కౌన్సిల్ నడవడం అనేటువంటిది సరైన విధానం కానే కాదు. రెండోది చట్టబద్ధత భారతదేశం మొత్తం మీద కూడాను కౌన్సిల్ తప్పనిసరిగా ఉండాలనే నిర్ణయం ఉన్నప్పుడు దాని పరిగణనలో తీసుకుని ప్రభుత్వ పరంగా నిర్ణయాలు తీసుకునే దానికి ఎలాంటి ఇబ్బంది లేదు, సందేహం లేదు. కానీ ఆయా రాష్ట్రాల యొక్క ప్రత్యేక అవసరాల దృష్ట్యా ఏర్పాటు చేయబడినటువంటి ఈ కౌన్సిల్ ఈ రోజున ఆంధ్ర రాష్ట భవిష్యత్తుకు గొడ్డలి పెట్టుగా తయారవుతుందన్నప్పుడు దాన్ని ఉంచాలని ఆలోచన చేయడం కూడా సరైనది కాదు. కాబట్టి యునానిమస్ గా హౌస్ కూడా రిజల్యూషన్ చేయడం, కౌన్సిల్ రద్దు చేయడం అనే నిర్ణయం కూడా చేయడం జరిగింది. దీని గురించి ప్రత్యేకమైనటువంటి ప్రస్తావనలు చర్చలు కూడా అనవసరం. ఇప్పుడు ఈ రెండు సెలెక్ట్ కమిటీకి పంపినటువంటి రెండు బిల్లులు కూడాను రాష్ట్ర భవిష్యత్తుతో ముడిపడినటువంటి ప్రధానమైన బిల్లులు. వాళ్ళు రాష్ట్రాభివృద్ది చెందాలి, వెనుకబడినటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ది చెందాలి, వెనుకబడినటువంటి రాయలసీమ ప్రాంతంలో కూడాను వాటికి ఎంతో పూర్వకాలం నుంచి ఉన్నటువంటి డిమాండ్ ఆ కోరిక నెరవాలి అన్నటువంటి ఆలోచన వాళ్లలో ఉన్నప్పుడు చర్చకు వచ్చి మీరు ప్రవేశపెట్టినటువంటి ఈ బిల్స్ లో ఈ విధంగా లోపాలు ఉన్నాయని చెప్పేసి సాలంకోశంగా చర్చించి మార్పులు చేర్పులకు సరైనటువంటి సలహాలు సూచనలు ఇస్తే తప్పనిసరిగా ప్రభుత్వ పరంగా మేము వాటిని స్వీకరించడానికి ఆ దిశగా ప్రయత్నం చే మార్పు నిర్ణయాలు తీసుకోవడానికి మేము సిద్దంగా ఉన్నాం. కానీ ఆ రోజు చర్చ పూర్తిగా వారి యొక్క స్వప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కృత్రిమంగా నిర్వహించబడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ల్యాండ్ బ్యాంకులనో లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారానికో ఎక్కడో నష్టం జరుగుద్దు అనేటువంటి స్వార్థపూరితమైనటువంటి ఆలోచన విధానాలతోటి వారు చర్చలో భాగస్వాములై లాస్ట్ లో మరి అసంబద్దంగా రూల్ నంబర్ 71 అడ్డం పెట్టుకుని సెలెక్ట్ కమిటీకి పంపించి ఈ చర్యను ఈ రాజధాని నిర్మాణానికి కాలయాపన చేయడానికే వాళ్ళు చేసినటువంటి ప్రయత్నంగా కుట్రపూరితమైన ప్రయత్నంగాని ఉత్తరాంధ్ర ప్రాంతానికి అభివృద్ది సంబంధించి వారు సహకరించే విధానంలో కానివ్వండి, రాయలసీమ ప్రాంతానికి అభివృద్దికి సంబంధించి ఇచ్చినటువంటి సలహా సూచనలో గాని ఏ విధంగా కూడా చిత్తశుద్ది లేదు అనే దానికే ఆ సెలెక్ట్ కమిటీకి రిఫర్ చేసిన విధానం అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఇలాంటి స్వార్థపూరితమైన ఆలోచన విధానాలకు నిర్ణయాలకు పెద్దల సభ వేదిక కాకూడదనే ఆలోచనతో ప్రభుత్వ పరంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఓకే.